కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా షర్మిలను ఆహ్వానించే ప్రయత్నం చేస్తోంది. అండ్ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 4వ తేదీన ముహూర్తం ఖరారైంది అన్నట్లుగా తెలుస్తోంది. సో అప్డేట్స్తో పాటు మనం మరి ఇది ఎలాంటి వ్యూహం అనేది మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఫైజా గారు, పెద్దలు రఘునందన్ గారు మీకు, అలాగే ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలు మన్నేని కోటేశ్వరరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు, మిగతా పెద్దలందరూ కూడా నమస్కారం. ఈరోజు మరి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ లోకి వస్తారా రాదా అనేటువంటి సంశయం ఇప్పుడు దాకా కొనసాగుతూ ఉంది. మీరు అన్ని ఛానల్స్ లో కూడా డిబేట్ మాత్రం, అలాగే అన్ని పత్రికలు కూడా పతాక శీర్షికల్లో ఈ వార్త ఆంధ్రప్రదేశ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం మీకు తెలిసింది. అయితే ఈరోజు ప్రధానంగా షర్మిల గారు మరి 4వ తారీఖునే ముహూర్తం ఖరారైనట్టుగా మరి ఛానల్స్ లో వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే 3-4 తారీఖుల్లో ఢిల్లీలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులు, సిఎల్పి లీడర్లు, ముఖ్యమంత్రులతోటి కార్గే గారు, అలాగే రాహుల్ గాంధీ గారు సమావేశం అవుతా ఉన్నారు. ఇప్పటికే మా పిసిసి అధ్యక్షులు గిడి రుద్రరాజు గారు మరి ఈరోజు ఢిల్లీ చేరుతా ఉన్నారు. 4వ తారీఖు మరి షర్మిల గారు ఆమె చేరతారా లేదా అనేటువంటి అంశం మరి ఇప్పటికే మరి కొన్ని ఛానల్స్ ద్వారా కార్గే గారు, అదే కాంగ్రెస్ పార్టీ పెద్ద నేతలు ఆమెను ఆహ్వానించినట్లుగా మరి ప్రచారం జరుగుతూ ఉంది. ముఖ్యంగా షర్మిల గారు ఈ రోజు మరి ఇడుపులపాయకి వెళ్ళి ఆమె యొక్క కుమారుడు యొక్క వివాహానికి సంబంధించినటువంటి పెళ్లి పత్రికను మరి రాజశేఖర రెడ్డి గారు, దివంగత రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద నుంచి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుని అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులతో, ఆమె ఉన్నటువంటి క్యాడర్ తోటి మాట్లాడుకున్నటువంటి విషయం కూడా ఈరోజు చర్చ జరుగుతున్న విషయాన్ని దృష్టి తీసుకొస్తా ఉన్నా. సరే, ఏది ఏమైనా ఒక షర్మిల గారు గత కొంతకాలంగా మరి వార్తల్లో నిలుస్తా ఉన్నారు, ఆ కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందనేటువంటి వాదన మాత్రం చాలా బలంగా అనిపిస్తా ఉంది. మరి గతంలో తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా ఆమె తెలంగాణ వైఎస్ఆర్సీపీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ప్రధానమైనటువంటి వార్త కూడా మనం చూస్తాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది చాలా క్లియర్. ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రావడం అనివార్యం. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆమె ప్రధాన భూమిక పోషించే పరిస్థితి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి ప్రధానమైనటువంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా గోచరిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతినిధిగా నేను మాట్లాడటం కాదు, అనేక మంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పినటువంటి విషయం. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 99% కాంగ్రెస్ ఓట్లు ఈరోజు వైసీపీ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళా మా ఓట్ బ్యాంక్ మేము తిరిగి తెచ్చుకోవటం కోసం ఇప్పటికే మరి మొన్న ఈ మధ్యనే మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులందరూ కూడా గిడుగు రుద్రరాజు గారి సారథ్యంలో, రఘువీరాజ్ గారి సారథ్యంలో మరి రాహుల్ గాంధీ గారితో, కార్తీక్ గారితో సమావేశమై రాష్ట్ర రాజకీయాలు కూడా చర్చించడం జరిగింది. ఆ సందర్భంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే లాభ నష్టాలు ఏంటి అనేది కూడా ఒక చూచాయిగా చర్చించినట్టుగా కూడా మనకు తెలుస్తాం. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా షర్మిలని అడ్డుకోవడానికి శత విధాల సామధాన దండోపాయాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్లుగా తెలుస్తాం. మరి వైఎస్ సుబ్బారెడ్డి గారిని ఆమె దగ్గరికి పంపించి నిలువరించడం, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల సమస్యలన్నీ కూడా సెటిల్ చేసుకునే విధంగా ముందుకెళ్లడం, అవసరమైతే కడప నుంచి ఆమెను ఎంపీగా పోటీ చేస్తామన్నటువంటి వాదన వాళ్ళు వినిపించడం, ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా ఒకటి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే విజయమ్మ గారు, విజయమ్మ గారి పాత్ర ఏంటి? ఇప్పుడు విజయమ్మ గారి బిడ్డలైనటువంటి జగన్మోహన్ రెడ్డి, అలాగే షర్మిలమ్మ, వీళ్ళిద్దరితో పాటు ఆమె ఎటు వెళ్ళాలా, ఎటు పయనించాలా? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో షర్మిలమ్మ గారు, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ వీళ్ళిద్దరు మాత్రమే ఢిల్లీ వెళ్ళారు. రాహుల్ గాంధీ గారితో కానీ, సోనియా గాంధీ గారితో కానీ, అలాగే
మా కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారితో వెళ్ళి వాళ్ళతో సంప్రదించిన విషయం మనం చూసాం. విజయమ్మ గారు మాత్రం వాళ్ళతో కలిసి ప్రయాణించలేనటువంటి విషయాన్ని ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాలి. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే విజయమ్మ గారు తల్లి పక్కన ఉంటారా, కూతురు పక్కన ఉంటారా, కొడుకు పక్కన ఉంటారని తెలుసుకున్నటువంటి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం విజయమ్మని కడప ఎంపీగా వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేయించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నా. అప్పుడు ఈ షర్మిలమ్మ తల్లిని వెదిరించి ఎన్నికల్లో ప్రచారం చేస్తారా, కాంగ్రెస్ ధీటుగా ప్రచారం చేస్తారటువంటి అనుమానాలు కూడా చాలా స్పష్టంగా అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు గారిని విశ్లేషణ గారు చేసినటువంటి అంశం. సరే, ఏది ఏమైనా షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆమె మనుగడ కాపాడుకోవడం కోసం, ఆమెకున్నటువంటి ఇది కోసం కాంగ్రెస్ పార్టీలు, ఎందుకంటే ఒక విషయాన్ని సందర్భం మీకు చెప్తాం, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మరి ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానిగా చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఉందని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. తండ్రి ఆత్మీయ సాధన కోసంగా శ్రీమతి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం సత్యమని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే ఓకే. సో శ్రీనివాస్ చౌదరి గారు వారు అన్నట్లుగా ఇది తథ్యము ఖచ్చితంగా అని అంటున్నారు. ఈ నేపథ్యంలో కనుక తీసుకున్నట్లయితే సో మరి అటు వైసీపీ వ్యతిరేక ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పోగు చేసుకునే విధంగా ఉంటుందా, లేకపోతే ఎవరికైనా పట్టం కట్టే విధంగా వీళ్ళ వ్యూహాలు ఉండబోతున్నాయా, అండ్ టీడీపీ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది ఈ విషయంలో? రఘునందన్ గారు మీకు అలాగే నేషనల్ టీవీ ప్రేక్షకులకి, జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారికి, కాంగ్రెస్ నాయకులు పైదా గారికి, అలాగే ఆదినారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులకి, నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర పరిణామాలు చూస్తుంటే అత్యంత స్పీడ్గా రకరకాల పార్టీల వ్యూహాలు ఎత్తుగడల్లో వాడి వేడిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉర్రుతులోకి వేస్తున్నాయి. ఒక పక్క తెలుగుదేశం పార్టీ వేస్తున్నటువంటి కూటమి అంటే జనసేనతో కలిపి ఏ విధంగా మేము సూపర్ సిక్స్ అలాగే అనేక రకమైన మ్యానిఫెస్టోలు చేయటంతో ప్రజలు ఆదరణ పెరగటం, ఇంకో పక్క వారాహి యాత్రలో జనసేన దూకుడు పెంచడం, మేము కూడా నియోజకవర్గాల లెవెల్లో సభలు నిర్వహించడానికి సిద్ధపడటం, దీంతో రాష్ట్ర రాజకీయాలతో పాటు నేషనల్ రాజకీయాలు కూడా రాష్ట్ర రాజకీయాలు తోడయి. కొంత ప్రచార భాగంలో భాగంగా అలాగే షర్మిల గారి ప్రవేశంకు పూర్వ ఆశ్రమం చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటంలో అత్యంత కీలక పాత్ర 50% ఆఫ్ షేర్ షర్మిల గారి. వారు వారి అమ్మగారు బైబిల్ పట్టుకొని ప్రతి చోట వెళ్ళి మీటింగులు పెట్టి రాజశేఖర రెడ్డి గారి రాజ్యాన్ని మా కొడుకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి అనేక మీటింగులు 3,700 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది ఆంధ్రప్రదేశ్ షర్మిల. ఆవిడ ఏమనుకుని ఏంటంటే నాకు తగిన గుర్తింపు ఇస్తారు పార్టీలు, కనీసం రాజ్యసభను ఇస్తారు అనుకున్నాను. కానీ రైల్వే సదు చెప్పడంతో పరిమిత లాయకి ఎంపీ పదవి ఇచ్చి ఆవిడకి మొండి చేతి పిలిచారు. అంతవరకు ఆమె బాధలో ఉంది, కష్టపడి ఈయన విజయానికి మేజర్ పార్ట్ కీ రోల్ పోసిన షర్మిల గారికి అశ్రద్ధ చేయటం అనేది ఒక అసంతృప్తి. అయితే వివేకానంద రెడ్డి గారి హత్యతో ఒక్కసారిగా వాళ్ళ బంధువర్గం వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకసారి ఉరికి పడ్డారు. ఏంటి ఇది, కాపాడాల్సిన మనిషి కటి పంపిస్తున్నాడు ఏందనే ఒక ఆలోచన వచ్చే కొరికి తల్లి చెల్లి ఇద్దరు కలుసుకొని మిగిలిన బంధువర్గంలో కొంత భాగం కొంతమంది హైదరాబాద్ తరలిపారు. వెళ్ళిపోయి ఆవిడ అక్కడ తెలంగాణ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ పెట్టుకోవడం, పాలమూరు నుంచి పోటీ చేస్తారని ప్రకటించడం, అక్కడ కూడా దాదాపు పాదయాత్ర అన్ని జిల్లాల్లో తిరగటం, కేసీఆర్ మీద ఫెరోషియస్ గా ఫైట్ చేయటం, ఆ తదనంతరం కేవీపీ రామచంద్రరావు గారు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆత్మతో సమానం, ఆయన మద్దతుత్వంతో డికే శివకుమార్ గారి యొక్క సారథ్యంతో వారిని బేషరత్గా కాంగ్రెస్ పార్టీని పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయమని పడింది. దాంతో బేషరత్గా సపోర్ట్ చేయటం, ఎన్నికల్లో పోటీ చేయకపోవటం, పూర్తి స్థాయిలో కష్టపడి తిరిగి ఓట్లు వేయటంలో కొంచెం కీలక పాత్ర వహించారనేది నాకున్న సమాచారం. దాంతో ఆవిడ తగిన గుర్తింపు ఇవ్వాలి, కాంగ్రెస్ లో నేషనల్ లెవెల్లో పాజిటివ్ ఇవ్వాలి, ఆవిడ సేవలు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆంధ్ర రాష్ట్రంలో ఉపయోగించుకోవాలని అప్పుడే ఆ ఆలోచనకి బీజం పడింది.
అప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం నడిచినప్పుడు ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ చీలిపోయిన పిల్ల కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి వైఎస్ఆర్ సిపిలో నాయకుల్ని మేధావుల్ని తయారు చేయలేదు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళని వలస చేసుకున్నాడు. పచ్చ కానీ సిద్ధరామేచ్చర్ కానీ అలాగే పాత నాయకులు పాత తరం ధర్మవరం ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నారు, ఎంపీలు కొంతమంది ఉన్నారు, అలాగే కీలక పోస్టులు పోల్చిన వాళ్ళు కూడా కాంగ్రెస్ లో ఉన్నాడు. వీళ్ళందరూ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడతానే అందరూ దానిలోకి రావటం, ఆయన నేను అందరిని చూసుకుంటానని చెప్పడం, ఈ 4 సంవత్సరాలు 8 నెలల్లో వాళ్ళందరినీ వాడుకొని ఎలా వదిలేశారు, తల్లి చెల్లిని ఎలా వదిలేశారు, వీళ్ళు కూడా అలా వదిలేశారు. ఇప్పుడు చివరికి వాళ్ళ సీట్లు కూడా గల్లంతయ్య పరిస్థితి ఉంది, వాళ్ళని ట్రాన్స్ఫర్ పెట్టడం మార్చేయటం ఎంపీలకు పంపించడంతో అసంతృప్తి జ్వాలలు జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు అంతర్ రాష్ట్రం మొదలైంది. దీనికి అనుగుణంగా ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్ లో ఎంటర్ అయ్యి ఆంధ్ర రాష్ట్ర పగ్గాలు చేపట్టి ఓకే ఎవరైతే కాంగ్రెస్ నమ్ముకున్నారు వైఎస్ఆర్ సిపిలో జాయిన్ అయ్యి అవమానాలు ఫాలైనో అసంతృప్తి వర్గం పూర్తిగా ఇప్పుడు షర్మిల దగ్గర చేరుకుంటున్నారు. ఫస్ట్ కాల్ విషయం చెప్పడం, నేను షర్మిలతో నడుస్తానని చెప్పడం అంటే శ్రీనివాస్ చౌదరి గారు ఆ పాసిబిలిటీస్ పక్కా ఉన్నాయంటారా? పార్టీ కాలిపోతాయి. యా శ్రీనివాస్ చౌదరి గారు, అంటే మీరు అన్నట్లు వాళ్ళంతా ఇటు వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయా లేకపోతే టీడీపీకి వెళ్ళే పరిస్థితులు ఉంటాయా? నేను అక్కడికి వస్తున్నాను. మేజర్ పార్ట్ కాంగ్రెస్ లో సీనియర్ లీడర్లు వైఎస్ఆర్ సిట్టు కుటుంబంతో సత్సంబంధం ఉండేవాళ్ళు, పాత రెడ్డిస్ వీళ్ళందరూ కూడా ఏంటంటే కంపల్సరీ ఈయన మీద అసంతృప్తి ఉండే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. కొంత ఫిల్టర్ అయితే ఓడిపోయి గెలిచే పార్టీ కొంతమంది చూస్తారు కదా, తెలుగుదేశం జనసేన అధికారం చేపట్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి, కొంతమంది ట్రై చేస్తున్నారు పార్టీలు చేరడానికి. జనసేనలో కొంతమంది జాయిన్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు, పాత రెడ్డిలు కొంతమంది తీసేసి జగన్మోహన్ రెడ్డి ఎంఎస్ ఎలక్షన్ లో ఏదో జరిగిందని కోటమరెడ్డి గారు కానీ ఆనం గారిని అలాగే మాజీ హోమ్ మినిస్టర్ గారిని మా పార్టీ జాయిన్ అయ్యే ప్రయత్నం చేశారు కూడా. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి పార్టీ గల్లంత అవుతుందనే విషయాన్ని మీకు చెప్పకనే చెప్తున్నారు రాష్ట్ర ప్రజలు షర్మిల గారు ఏంటో. ఎందుకు నేను ఇంత పెద్ద మాట అనాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏమలేదు ఇక్కడ, అంత కాంగ్రెస్ పార్టీ చించుకోరాడమే, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని చించుకొని వచ్చి ఇక్కడ గెలిచాడు. ఒక ఛాన్స్ ఒక ఛాన్స్. సో ఇప్పుడు ఈ పెద్ద ఎత్తున ఈ పవనాలన్నీ కూడా కాంగ్రెస్ వైపు రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి గెస్ట్ హౌస్ లో ఆవిడ పార్టీని నిలబెట్టుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా విఫలం అవుతాయి. ఎమ్మెల్యేలు మార్చడం కానీ పుంజగించడం కానీ అలాగే పదవులు ఇస్తానని చెప్పడం కానీ అలాగే కొన్ని రకాల వస్తువులు అవన్నీ కూడా గిఫ్ట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు కానీ అవన్నీ కూడా వర్కౌట్ కాదు. ఎందుకంటే మీ నాన్న దగ్గర పనిచేసావు, మీ నాన్నతోనే మంత్రులకు పనిచేసావు, నువ్వు పెద్ద నాయకుడివా, నువ్వు పెద్ద గొప్ప రాజకీయాలు నీకు తెలుసా, నువ్వు అసలు రాజకీయవేత్త కాదు, నువ్వు ముఖ్యమంత్రి కాదు, మహారెడ్డి గారి వెళ్ళిపోయారు. అంటే నువ్వు రాళ్ళ రామకృష్ణ గారు మాట్లాడలేదు కదా, ఆయన బాగా వాడుకొని వదిలేశారు, నా నియోజకవర్గ సర్వనాశనం చేశారు, నేను చేసిన కష్టం నాకు కనీసం ప్రతిఫలం కూడా లేదని చెప్పి భయపడి నేను వెళ్ళిపోతున్నాను చెప్పి అలాగే వెళ్ళాడు. ఇలా చాలా మంది 11 నియోజకవర్గాల్లో మార్చిన వాళ్ళందరూ కూడా తిరుగుబాటు బాబట ఎగరేస్తున్నారు. తద్వారా వైఎస్ఆర్సీపీ పడవకి పెద్ద బొక్కబడబోతాదనే విషయం స్పష్టం. అయితే రాష్ట్రంలో ప్రజలు మూడవది స్టేట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 జాతీయ పార్టీల మీద వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ బీజేపీ మీద. ఎప్పుడైతే ఈ వ్యతిరేకత రావటం అంతా 2019లో బయటపడి ఆ ఎలక్షన్ వ్యతిరేకంగా ఓట్లేయటం ప్రజలు తీర్పు మారిపోవటం దాంతో కాంగ్రెస్ కొంత ఆలోచనలు పడి మేము అధికారంలోకి వస్తే ప్రత్యేకాలు మేము ఇస్తామని చెప్పి రాహుల్ గారిని చెప్పటం, అలాగే బీజేపీ కూడా తేల్చుకుండా పోవటం, బీజేపీకి ఆంధ్ర రాష్ట్రంలో ట్యాక్స్ లేకుండా పోవటం, ఇవన్నీ కూడా కారణాలు. అయితే షర్మిల గారు ఆంధ్ర రాష్ట్రంకి వచ్చిన తర్వాత పాత కొత్త కలయికలు, పాత అంటే కాంగ్రెస్ మాజీ లీడర్లు 4 ఏఐసీసీ మెంబర్లు రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళు వీళ్ళ మధ్యలో కొద్ది కుదుర్చుకొని రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని లీడ్ చేసే స్థాయిలో పరిమిళ గారు వెళ్ళగలిగితే ఆంధ్ర రాష్ట్రాన్ని కొరవైపు తెచ్చుకునే అవకాశం ఆవిడకుంది. కానీ ఇక్కడ ఉన్న మూడవది స్టేట్ రాష్ట్ర ప్రజలు కూడా 2 పార్టీల వైపు జర్నీ చేస్తున్నారు, వాళ్ళలో స్పేస్ ఉన్నా తీసుకున్నా ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరం కాకపోయినా ఇంకా కొంచెం సంవత్సరం లాంగ్ టర్మ్ లో నేను రాజకీయ నాయకు ఎదుగుతాను ఆలోచన ముందుకెళ్తాను కాబట్టి ఆవిడ ఆలోచన ఆవిడ ఆలోచన విధానాలు అనేది ఆచరణలో చూస్తే మనం చెప్పలేము. ఏదైతే ఇది కాంగ్రెస్ బాగా ప్లస్ అవుతుంది, కాంగ్రెస్ పూర్తిగా జవసత్యాలు కోల్పోయిన ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ పూర్వవైపు తీసుకొచ్చేందుకు ఆస్కారం ఉంది. ఆల్రెడీ మాజీ నాయకులు కొంతమంది నాయకులు పనిచేస్తున్నారు, వాళ్ళ మొన్న జోడయాత్ర కూడా ఆంధ్ర రాష్ట్రంలో రాహుల్ గారు పెద్ద ఎత్తున తిరిగారు చేశారు, పాత వాళ్ళందరూ కలిశారు, వాళ్ళందరూ ఒక టీం వర్కౌట్ చేశారు కాబట్టి ఇవన్నిటికి కూడా బేస్ గా ఈవిడ పక్కలు జాయిన్ అవడంతో వాళ్ళకి అందరికి కొంచెం ఉప్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీలు జడిల లక్ష్మీనారాయణ కావచ్చు, ముద్రగడ బుధరామ కొత్త పార్టీ కావచ్చు, ఈసీ పార్టీ రామచంద్ర యాదవ్ పార్టీ కావచ్చు, అదే కాంగ్రెస్ పార్టీ ఇంకొక ఉన్నంతలో స్పేస్ తీసుకొని పనిచేస్తారు వాళ్ళు.
రాజకీయ ప్యాటర్న్ ఓటింగ్ ప్యాటర్న్ మాత్రం మారే అవకాశం కాంగ్రెస్ ఓటింగ్ బ్యాంక్ అయితే వాడుకుంది వైఎస్ఆర్ వైపు ఉంది కాబట్టి ఇది పూర్తిగా ఇటు పక్క మారిపోతుందని దీనివల్ల నష్టం వైఎస్ఆర్ సిపి పార్టీ భవిష్యత్తులో పూర్తిగా అంతమయ్యే ఆవిష్కారాలు ఎక్కువ కనపడతాయి కాలక్రమేణా. యా సో ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈక్వేషన్స్ మారుతాయి, సో దానికి సంబంధించిన ఫార్ములాస్ కొత్తవి క్రియేట్ అవుతాయి అనేది తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.